పోలీసు విధుల్లో భాగంగానే ఎవరైతే చెడు నడత కలిగినటువంటి వ్యక్తులు ఉంటారో డిఎస్ పరిధిలో వాళ్ళకి కామన్గా వారానికి ఒకసారి 10 రోజులకోసారి వాళ్ళు చేసే పనులను పట్టించి వాళ్ళపైన నిఘా ఉంచడం జరుగుతుంది. అదే విషయంగా ఈ దినము చెడు నడత వెళ్ళినటువంటి వ్యక్తుల్ని స్టేషన్కి పిలిపించడం జరిగింది. వాళ్లకు ఎటువంటి అలర్ట్లకు కానీ ఎటువంటి తప్పుడు పనులు చేయకోకుండా ఉండేందుకు వాళ్ళ కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది. మంత్రణం చేసి వాళ్ళు వాళ్ళ పనులు చేసుకొని మర్యాదగా ఉండాలని చెప్పేసి నేరాలు చేయకోకుండా ఉండాలని చెప్పేసి వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా తెలియపరిచేది ఏంటంటే యువత కానీ లేదంటే ఎవరైనా అసాంఘిక శక్తులు కానీ ఏదైనా తప్పుడు దానిలోకి పోయేదానికి ఒకటికి 2 సార్లు ఆలోచన చేయండి. అనవసరంగా మీ జీవితాలు నాశనం చేసుకోవద్దు. శనికోద్రేకంతో ఏదో అప్పటికి చేసేసి ఆ తర్వాత కేసులై ఆ కేసులు కాస్త షీట్ల రూపంలోకి వచ్చేసి ఇంకా కోర్టు స్టేషన్లు అనే పరిస్థితి అయిపోతుంది. మీ జీవితం ఉద్యోగాలు రాకోకుండా పోతాయి. కాబట్టి ఇది గమనించి ఏదైనా సమస్య వస్తే పోలీసు వాళ్ళని సంప్రదించాలని కోరుతున్నాను. మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ని నొక్కి యాక్టివేట్ చేసుకోండి.